హాయ్ అండి ఐ ఆమ్ బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ రోజు ముఖ్యంగా పిండిక్స్ గూగుల్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి దాని గురించి కూలంక్షంగా నీట్గా తయారు తెలియజేస్తున్నానండి తెలుగులో మీకు ప్రతి ఆస్పెక్ట్ గురించి తెలియజేస్తూ చెప్తున్నాను ఇక్కడ పిండిక్స్ గూగుల్ ఫామ్ని మీరు ఎప్పుడైతే క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ అవుతుంది కదా దాని గురించి ఓపెన్ అయిన తర్వాత ఏమేమి ఉన్నాయి ఎలా ఫిల్ చేయాలి ఏ రేటింగ్ ఫిల్ చేయాలి అనే దాని గురించి చెప్ తెలియజేస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి బాబా అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి లేట లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఇక్కడ మీరు ముఖ్యంగా ఓపెన్ చేసిన వెంటనే గూగుల్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది పిండింగ్స్ అని ఇక్కడ మన యూడైస్ కోడ్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి యూడైస్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ యువర్ డిస్టిక్ నేమ్ అని అడుగుస్తుంది ఇక్కడ క్లిక్ చేస్తే డిస్టిక్స్ అన్ని కనిపిస్తాయి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి నేమ్ ఆఫ్ ద టీచర్ ట్రెజరీ ఐడి మొబైల్ నెంబర్ ఇవన్నీ మనకు తెలిసినట్లే నెక్స్ట్ నెక్స్ట్ బటన్ నొక్కాలి ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంటుంది నెక్స్ట్ బటన్ నొక్తే ఆ తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందండి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ మనము మన ఎక్స్పీరియన్స్ ఇయర్స్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత టీచింగ్ క్లాసెస్ ఏవైతే అవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అయితే అన్నీ కూడా ఎన్ని మనం ఏ క్లాసెస్ చెప్తున్నామో వాటిని ఇక్కడ బాక్స్ని క్లిక్ చేస్తే టిక్ మార్క్ పడుతుందండి ఆ విధంగా మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అటెండెడ్ డ్యూరింగ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అన్నారు వీటిలో ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి నిష్ఠా దీక్ష ట్రైనింగ్స్ కావచ్చు నిష్ఠా ట్రైనింగ్స్ కావచ్చు ఆ తర్వాత క్లెప్ ట్రైనింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఎంటర్ చేయొచ్చండి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ నొక్కాలి నెక్స్ట్ బటన్ నొక్కిన తర్వాత ఇక్కడ డిజైనింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ చిల్డ్రన్ అని వస్తుంది ఫస్ట్ పేజ్లోనే మనకు కనిపిస్తుంది ఇక్కడ రేటింగ్ ఫోర్ స్కేల్ రేటింగ్ ఉంది వీటిలో మనం బాగా గమనించాలి ఫస్ట్ రేటింగ్ ఫస్ట్ నెంబర్ వన్ ఇచ్చామంటే టాప్ అని కాదండి నెంబర్ వన్ ఇస్తే కొద్దిగా లో లెవెల్లో ఉందనే ఉన్నట్టు మనము ఈ యొక్క ఆస్పెక్ట్కి సంబంధించి మనము మన స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అనేది టూ ఇచ్చినామనుకోండి ఫర్ అప్రోచింగ్ ద ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్కి దగ్గరలో ఉన్నాం అప్రోచ్ అవ్వడానికి అని అంటే యావరేజ్ అని ఇక్కడ త్రీ అయితే బాగా అప్రోచ్ అయ్యామని ఆ తర్వాత ఫోర్ అంటే బియాండ్ ద స్టాండర్డ్ లెవెల్స్ అంటే మనం ఈ యొక్క ఆస్పెక్ట్స్కి అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా చేస్తున్నామనే దాని అట్లాంటిటప్పుడు ఫోర్ ఇవ్వాలి అంటే ఒకటిస్తే తక్కువ రెండు ఇస్తే ఇంకొంచెం ఎక్కువ మూడు ఇస్తే ఇంకొంచెం ఎక్కువ నాలుగు ఇస్తే ఇంకొంచెం ఎక్కువ ఇది సరిగ్గా చెప్పాలంటే మనం నాలుగు ఇచ్చామంటే ఎక్సలెంట్ అని అన్నట్టు మూడిస్తే గుడ్ అన్నట్టు ఇక్కడ రెండు ఇస్తే యావరేజ్ ఒకటి ఇస్తే లో అని అన్నట్టు అనమాట ఇక్కడ ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్పాను ఇక్కడ యూసెస్ టెక్స్ట్ బుక్స్ అండ్ అదర్ ఎలవెంట్ డాక్యుమెంట్స్ వైల్ ప్లానింగ్ అన్నారు మనము మనం ఇక్కడ లెసన్ ప్లాన్స్ రాసినప్పుడు కానీ అట్లా చేసేటప్పుడు ఏదైనా మన యాక్టివిటీ విద్యార్థుల కోసం చేసేటప్పుడు టెక్స్ట్ బుక్స్ని ఎలా వాడతాము అనేటువంటి దానికి మనం రేటింగ్ ఏది ఇచ్చే ఇచ్చ ఇవ్వదలుచుకుంటే అది ఇవ్వచ్చండి ఆ తర్వాత యూసేజ్ రికార్డ్ ఆఫ్ స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ పర్ఫా స్టూడెంట్ పర్ఫార్మెన్స్ని ఏ విధంగా రికార్డ్ చేస్తున్నారు దానికి మన రేటింగ్ ఎక్సలెంటా నెక్స్ట్ గుడ్ ఆ అనే చూసుకొని ఇక్కడ రేటింగ్ ఇవ్వాలి ప్లాన్స్ ఫర్ ఎంగేజింగ్ చిల్డ్రన్ ఇన్ లర్నింగ్ యాక్టివిటీస్ మనం విద్యార్థులు లెర్నింగ్ యాక్టివిటీస్లో పాల్గొనడం కోసం మన ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి మన ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అనే దానికి ఇక్కడ రైటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం గమనిస్తే చివరిది కలెక్ట్స్ అండ్ ప్రిపేర్స్ రిలవెంట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మనం విద్యార్థుల కోసం చేసేటప్పుడు రిలవెంట్ లెర్నింగ్ మెటీరియల్ని ఎలా సేకరిస్తున్నాము మనము లోలో ఉన్నామనుకోని లో పెట్టాలి బాగా చేస్తుంటే ఎక్సలెంట్ అని పెట్టుకోవచ్చండి ఇది ఈ విధంగా రేటింగ్ ఇచ్చిన తర్వాత కింది భాగంలో అబ్జర్వేషన్స్ ఇవ్వని ఉంటుంది మనం ఈ ఆస్పెక్ట్స్ ఫిల్ చేసేటప్పుడు ఈ స్టెప్ ఫిల్ చేసేటప్పుడు మన యొక్క ఒపీనియన్ ఏదైనా ఉంటే టెక్స్ట్ బుక్స్ కానీ ఇక్కడ ఎంటర్ చేయవచ్చు అనమాట చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ నొక్కాలి అదే మ్యాండటరీ కాదు కానీ ఎంటర్ చేయాల్సి అనుకుంటే మన ఫీలింగ్స్ అక్కడ ఎంటర్ చేయొచ్చు ఆ ఆస్పెక్ట్స్కి సంబంధించి ఫీలింగ్స్ అంటే ఆ ఆ అంశానికి సంబంధించి నెక్స్ట్ స్టాండర్పడితే నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ అని ఇక్కడ చూస్తే ఫస్ట్ చూడండి డెమాన్స్ట్రేట్స్ కాంటెంట్ నాలెడ్జ్ విత్ కాన్సెప్ట్ క్లారిటీ యూజింగ్ అప్రోపరియట్ ఎగ్జాంపుల్స్ మనం లెసన్ చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్స్ తో అంటే కాన్సెప్టువల్ నాలెడ్జ్ మనకు కలిగి ఉంటుంది నీట్గా చెప్తున్నాము కావాల్సినటువంటి అప్రోప్రియేట్ ఎగ్జాంపుల్స్ వాడి అనేటువంటి అని అనిపిస్తే ఎక్సలెంట్ పెట్టుకోవచ్చు లేదా ఎలా చెప్తున్నాం అనేది మన రేటింగ్ అనేది మన ఇండివిజువల్ మనం ఎలా చెప్తున్నాం అనే దాని ప్రకారం ఇవ్వ ఇవ్వాల్సి ఉంటుంది యూసెస్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫర్ మేకింగ్ ఇట్ రెస్పాన్సివ్ టు ద డైవర్స్ నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇక్కడ విద్యార్థులకి అవసరమైనటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ మనకి ఏ విధంగా కావాలనే దాని గురించి ఎలా ఇవ్వాలి అంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల నీడ్స్కి తగ్గ తగ్గట్టు మనం ఇస్తున్నామా లేదా నాలెడ్జ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది నెక్స్ట్ యూసేజ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫర్ కంప్లీటింగ్ ఎంటైర్ సిలబస్ విత్ ఇన్ స్పెసిఫైడ్ టైం అంటే మన సిలబస్ని ఏ ఏ నెలలో ఏది ఫిల్ చేయాలనేది ఉంటుంది కదా దానికి సంబంధించి మనం చేస్తున్నామా లేదా అనే దానికి సంబంధించి ఆ తర్వాత కరెక్ట్ ఎర్రర్స్ మేడ్ బై స్టూడెంట్స్ విద్యార్థులు ఏదైనా ఎక్కడైనా ఎర్రర్స్ చేస్తూ ఉంటే ఆ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో వాటిని మనం ఎర్రర్ని కరెక్ట్ చేస్తున్నామా లేదా అనే దానికి సంబంధించి మనం రేటింగ్ ఇవ్వాలి అబ్జర్వేషన్ ఉంటే ఇక్కడ కూడా రాయచ్చు రాసిన తర్వాత కింది భాగంలో నెక్స్ట్ ఉంటుంది నెక్స్ట్ బటన్ నొక్కాలి నెక్స్ట్ బటన్ నొక్కితే విధంగా చూడండి ఎనేబులింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ కనిపిస్తుంది దీనిలో ముఖ్యంగా యూసేజ్ అవైలబుల్ స్పేస్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ స్కూల్ అడాక్విటీ అడాక్విటీ అడాక్విటిలీ అంటే ఇక్కడ మన యొక్క క్లాస్ రూమ్ని మనము అంటే స్పే ఆ స్పేస్ని క్లాస్ రూమ్లో ఉన్న స్పేస్ని మనకు కావాల్సిన విధంగా మనం ఉపయోగించుకుంటున్నామా లేదా అనే దానికి ఇక్కడ రేటింగ్ ఇవ్వాలి నెక్స్ట్ మెయింటెనెన్స్ క్లీన్లీనెస్ అండ్ సేఫ్టీ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ రూమ్ క్లాస్ రూమ్లో విద్యార్థుల యొక్క క్లీన్లీనెస్ ఆ తర్వాత సేఫ్టీకి సంబంధించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం డిస్ప్లేస్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ ద క్లాస్ రూమ్ ఫర్ రెడీ యూస్ అంటే మన తయారు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ విద్యార్థులకి అందుబాటులో పెడుతున్నామా లేదా డిస్ప్లే వర్క్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ రూమ్ విద్యార్థుల చేసినటువంటి వర్క్ని మనము ఇక్కడ అందిస్తున్నా అంటే అవన్నీ కనిపించే విధంగా క్లాస్ రూమ్లో కనిపిస్తున్నాయా లేదా అరేంజెస్ ఫర్నిచర్ అండ్ రూమ్ స్పేస్ ఫర్ ఆర్గనైజింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్ మన దగ్గర ఉన్నటువంటి ఫర్నిచర్ని మనకు కావాల్సిన విధంగా ఏ విధంగా అరేంజ్ చేసుకుంటున్నాము చేసుకుంటున్నాము అంటే మనం ఈ లెర్నింగ్ యాక్టివిటీస్ చేయడం కోసం ఆ ఫర్నిచర్ని మనం అనుకూలంగా వాడుకుంటున్నామా లేదా ఎంగేజెస్ సెల్ఫ్ డిసిప్లైన్ పంక్చువాలిటీ అండ్ రెగ్యులారిటీ విద్యార్థుల్ని సెల్ఫ్ డిసిప్లిన్ ఉండే విధంగా పంక్వాలిటీ ఉండేటట్టుగా రెగ్యులారిటీ ఉండేటట్టుగా మనం ఏ విధంగా చేస్తున్నామనే దానికి రేటింగ్ ఇచ్చుకోవాలి ఆ తర్వాత యాక్ట్స్ ఇమ్మీడియట్లీ టు అడ్రస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ డిసిప్లిన్ యాజ్ బలింగ్ అబ్యూజ్ అంటే ఇక్కడ చూడండి విద్యార్థులు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే ఏదైనా మామూలుగా చాడీలు చెప్పడం కానీ లేదా ఒకరిని ఏదైనా మాట్లాడడం కానీ ఇట్లా చేస్తున్నప్పుడు మనం ఇమ్మీడియట్గా యాక్ట్ చేస్తున్నామా లేదా ట్రీట్స్ ఆల్ చిల్డ్రన్ ఇన్ ఫెయి ఇన్ ఏ ఫెయిర్ అండ్ కాన్సిస్టెంట్ మేనర్ అంటే అందరినీ ఒకే సమానంగా చూస్తున్నామా లేదా డస్ నాట్ రిసార్ట్ టు ఫిజికల్ పనిష్మెంట్ అండ్ మెంటల్ హరాస్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అంటే విద్యార్థులకి మానసిక కానీ శారీరక కానీ శిక్షించడం అనేది మనం వాడలేదు అనే దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఐడెంటిఫైస్ ఇరెగ్యులర్ స్టూడెంట్స్ అండ్ మేక్స్ ఎఫర్ట్ టు ఇంప్రూవ్ దేర్ అటెండెన్స్ విద్యార్థుల యొక్క అటెండెన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ అటెండెన్స్ ఇంప్రూవ్ చేయడం కోసం మన మనం ప్రయత్నం చేస్తున్నాం అనేది ఐడెంటిఫైస్ పొటెన్షియల్ డ్రాప్ అవుట్స్ ఇన్ ద క్లాస్ అండ్ మేక్స్ స్పెషల్ ఎఫర్ట్స్ టు ప్రో ప్రివెంట్ డ్రాప్ అవుట్స్కి సంబంధించి మనం ఏ విధంగా ఆ డ్రాప్ అవుట్ని నిర్వూలించడం కోసం ఏ విధంగా చేస్తున్నామనే దాని గురించి ఇక్కడ ఇవ్వాలి ఆ తర్వాత యూటిలైజ్ స్కూల్ టైం ఎఫెక్టివ్ స్కూల్ టైంని ఎఫెక్టివ్గా మనం యూజ్ చేసుకుంటున్నామా లేదనే దానికి సంబంధించి రేటింగ్ ఇవ్వాలి ఇక్కడ అబ్జర్వేషన్స్ ఉంటే బయటికి కింద భాగంలో నెక్స్ట్ ఉంటుంది నెక్స్ట్ బటన్ నోకాలి నెక్స్ట్ బటన్ నోకిన తర్వాత లర్నింగ్ స్ట్రాటజీస్ అండ్ యాక్టివిటీస్ ఇక్కడ చూస్తే యూసేజ్ చిల్డ్రన్ చైల్డ్ సెంటర్డ్ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ స్ట్రాటజీస్ అంటే చైల్డ్ సెంటర్డ్ యాక్టివిటీస్ వాడుతున్నామా లేదా ప్రొవైడ్స్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ చిల్డ్రన్ పార్టిసిపేషన్ అంటే పిల్లల్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడం కోసం వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని ఎక్స్పెరిమెంట్స్ని కానీ ఏదైనా కానీ డిస్కవరీ కనుక్కోవడం కోసం ఏదైనా కానీ మనం అట్లాంటి ఆపర్చునిటీస్ కలిగిస్తున్నామని అట్లాడ్జే స్టూడెంట్ రెస్పాన్సెస్ అండ్ ఎంకరేజ్ పార్టిసిపేషన్ విద్యార్థులు మనం కలిగిస్తున్నటువంటి ఈ టీచింగ్ అండ్ లర్నింగ్ ప్రాసెస్లో బాగా పాల్గొనే విధంగా ఎంకరేజ్ చేస్తున్నామా ఎలా ఉంది వాళ్ళు పార్టిసిపేషన్ అనే దానికి సంబంధించి రెస్పాన్స్ టు స్టూడెంట్స్ వర్బల్ నాన్ వర్బల్ క్యూస్ అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్న దానికి సంబంధించి రెస్పాండ్ అవుతున్నామా ఎంకరేజెస్ చిల్డ్రన్ టు క్వశ్చన్ విద్యార్థుల్ని ప్రశ్నించడానికి మనము ఎంకరేజ్ చేస్తున్నామా యూజ్ డిఫరెంట్ రిసోర్సెస్ అంటే ఇక్కడ మెటీరియల్స్ అంటే ఐసీటీగా ఐసీటీకి యూజ్ చేయడం కానీ బుక్స్ సోర్స్ టెక్స్ట్ బుక్స్ వాడడం కానీ ఇక్కడ అన్ని రకాల ఐసీటీ ఏదైనా కావచ్చు మనం డిఫరెంట్ మెటీరియల్ని వాడుతున్నాం అనేటట్టుకుంటే మనం దానికి సంబంధించి రేటింగ్ ఇవ్వాలి అబ్జర్వేషన్స్ ఏమైనా ఉంటే అవి రాయొచ్చు ఆ తర్వాత నెక్స్ట్ బటన్ నొక్కాలి నెక్స్ట్ బటన్ నొక్కిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అండి కమ్యూనికేషన్ స్కిల్స్లో చూస్తే లిజన్ టు చిల్డ్రన్ పేషెంట్లీ మనం విద్యార్థులు చెప్పేటువంటి ఏదైనా కానీ అంశాన్ని పేషెంట్గా అంటే ఓర్పుతో వింటున్నామా యూసేజ్ సింపుల్ లాంగ్వేజ్ వాళ్ళకి కావాల్సినటువంటి సింపుల్ లాంగ్వేజ్ని వాడుతున్నామా అదే కాకుండా అవసరమైనటువంటి యూసేజ్ హోమ్ లాంగ్వేజ్ వాళ్ళకి అవసరమైనటువంటి హోమ్ లాంగ్వేజ్ని వాడుతున్నామా డెమాన్స్ట్రేట్ లెజిబుల్ రైటింగ్ వాళ్ళకి మంచిగా రాత బాగా ఉండే విధంగా వాళ్ళ యొక్క రాత పనులు బాగా ఉండే విధంగా మనం డెమాన్స్ట్రేట్ చేస్తున్నామా ఎగ్జిబిట్స్ కన్సర్న్ కేర్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద స్టూడెంట్స్ వైల్ కమ్యూనికేటింగ్ వరం ఇక్కడ మన యొక్క విద్యార్థుల్ని ఆ యొక్క రెస్పెక్ట్తో బాగా మాట్లాడగలుగుతున్నామా లేదనేది రాయాల్సి ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్ ఆ తర్వాత అసెస్మెంట్ అండ్ ఫీడ్బ్యాక్ అండి అసెస్మెంట్ అండ్ ఫీడ్బ్యాక్లో గమనిస్తే అసెస్మెస్ ఇక్కడ స్టూడెంట్ లెర్నింగ్ అండ్ ప్రొవైడ్స్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే మనం అసెస్ చేస్తున్నామో అది ఏ అసెస్మెంట్ అయినా కావచ్చు వెంటనే ఫీడ్బ్యాక్ ఇస్తున్నామా స్టూడెంట్ యొక్క ప్రొఫైల్కి సంబంధించినటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నామా షేర్ చిల్డ్రన్ ప్రోగ్రెస్ వీళ్ళ యొక్క ప్రోగ్రెస్ని ఎస్ఎంసీ వాళ్ళకి అందిస్తున్నామా లేదా అనేది ఇక్కడ రేటింగ్ ఇవ్వాలి ఆ తర్వాత అబ్జర్వేషన్స్ రాయాలి నెక్స్ట్ బటన్ నొక్కాలి ఇక్కడ నెక్స్ట్ బటన్ నొక్కిన తర్వాత ఈ విధంగా రిలేషన్షిప్ విత్ స్టూడెంట్స్ కనిపిస్తుంది రిలేషన్షిప్ విత్ స్టూడెంట్స్లో గమనిస్తే ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తూ పోయితే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి షోస్ రెస్పెక్ట్ అండ్ కేర్ టువార్డ్స్ స్టూడెంట్స్ మనము వారితో రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళతో కలిసి ఉంటున్నామా లేదా ఈజీలీ అప్రోచబుల్ టు చిల్డ్రన్ అంటే మనము ఆ విద్యార్థులు మనతో ఎలా రిలేషన్షిప్ ఉంది అంటే భయపడుతున్నారా మనతో ఈజీగా రిలేషన్షిప్ ఉందా లేదా అంటే భయపడకుండా మనతో హెసిటేజ్ కాకుండా భయం లేకుండా మనతో కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు రికగ్నైజ్ అండ్ అప్రిషియేట్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూషన్ ఎప్పుడైతే స్టూడెంట్ కాంట్రిబ్యూట్ చేస్తాడప్పుడు మనము వారి యొక్క కాంట్రిబ్యూషన్ని రికగ్నైజ్ చేస్తున్నామా అనేదాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ తర్వాత అబ్జర్వేషన్స్ ఉంటే మనం రాయాలి కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే ఆ తర్వాత రిలేషన్షిప్ విత్ కొలీగ్స్ కనిపిస్తుందండి ఇక్కడ గమనిస్తే షోస్ రెస్పెక్ట్స్ టువార్డ్స్ కొలీగ్స్ అంటే ఇద్దరు ముగ్గురున్నా లేదా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా మన కొలీగ్స్తో ఎలా రెస్పెక్ట్ చేస్తున్నాం దానికి సంబంధించి అప్రిషియేట్ అదర్ అదర్ కొలీగ్స్ ఇంకా ఇతర కొలీగ్స్కి యొక్క వాటి యొక్క కాంట్రిబ్యూషన్ వారు చేస్తున్నటువంటి దాన్ని మనం ఎలా అప్రిషియేట్ చేస్తున్నాం అంటే మన ఇతర ఉపాధ్యాయులు చేసేదాన్ని ఎలా అప్రిషియేట్ చేస్తున్నాం కోఆపరేట్స్ అండ్ కొలాబరేట్స్ విత్ ద మెంబర్స్ ఆఫ్ ద స్టాఫ్ అంటే స్టాఫ్ మెంబర్తో మనం ఏ విధంగా కలిసిపోయి వారితో పాటు ఏ విధంగా ఏదైనా స్కూల్ యాక్టివిటీస్ చేస్తున్నామని దానికి సంబంధించి యాక్టివి ఇక్కడ రాయాలి రేటింగ్ స్కేల్ ఆ తర్వాత కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే రిలేషన్షిప్ విత్ పేరెంట్స్ అండ్ కమ్యూనిటీ వస్తుందండి ఇక్కడ కమ్యూనిటీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నామా డిఫరెంట్ యాక్టివిటీస్లో లేదా దానికి ఇవ్వాలి పార్టిసిపేట్స్ ఇన్ దా ద కమ్యూనిటీ యాక్టివిటీస్ అచేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్లో మనం ఎలా పార్టిసిపేట్ చేస్తున్నామనే దానికి సంబంధించి ఇవ్వాలి అబ్జర్వేషన్స్ ఉంటే ఏవైనా రాసి ఆ తర్వాత నెక్స్ట్ బటన్ నొక్కాలి నెక్స్ట్ బటన్ నొక్కిన తర్వాత సెల్ఫ్ స్టడీ పార్టిసిపేషన్ ఇన్ ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఇన్ సర్వీస్ ప్రో సర్వీస్ ప్రోగ్రాంలో అప్డేట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ త్రూ త్రూ సెల్ఫ్ స్టడీ అంటే ఇక్కడ మనందుకు మనమే చదువుకుంటా మన యొక్క ప్రొఫెషనల్ నాలెడ్జ్ని పెంచుకుంటున్నామని లేదా పార్ట్స్ ఇంకా నెక్స్ట్ పార్టిసిపేట్స్ ఇన్ ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్లో అవసరమైన చోటు ఖచ్చితంగా పాల్గొంటున్నాను ఎలా పాల్గొంటున్నాం దానికి రేటింగ్ పార్టిసిపేట్స్ అండ్ కాంట్రిబ్యూట్స్ రెగ్యులర్లీని క్లస్టర్ అంటే మన యొక్క క్లస్టర్ లెవెల్లో కాంప్లెక్స్ లెవెల్లో జరిగేటువంటి వాటి చోట రెగ్యులర్గా మీటింగ్స్లో పాల్గొంటున్నామా దానికి ఇవ్వాలి ఆ తర్వాత అబ్జర్వేషన్ ఏమైనా ఉంటే ఇవ్వాలి ఆ తర్వాత ఎంగేజ్మెంట్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండి ఇక్కడ ఎంగేజెస్ సెల్ఫ్ ఇన్ ఇన్నోవేటివ్ అండ్ రీసెర్చ్ యాక్టివిటీస్ ఏదైనా రీసెర్చ్ యాక్టివిటీస్లో ఇన్నోవేటివ్గా పాల్గొంటున్నామా అంటే యాక్షన్ రీసెర్చ్ కావచ్చు లేదా ఏదైనా అట్లాంటి వాటిలో పాల్గొంటున్నామా అంటే ఏదైనా పేపర్ ఇక్కడ చూడండి పార్టిసిపేట్స్ అండ్ ప్రజెంట్స్ ఏదైనా పత్ర సమర్పణాన్ని ఇస్తూ ఉంటాం కదా దాంట్లో దాంట్లో పాల్గొన్నామా మన ఆర్టికల్స్ ఏమైనా ప్రింట్ అయినాయా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ డెవలప్ చేయడం కోసం ఏమైనా కాంట్రిబ్యూట్ చేశారా అనే దానికి సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది అబ్జర్వేషన్ ఏమైనా ఉంటే రాయొచ్చు ఆ తర్వాత కాంట్రిబ్యూట్స్ టు ద ఆర్గనైజేషన్ ఆఫ్ స్కూల్ యాక్టివిటీస్ ఎలా ఉంది పార్టిసిపేషన్ పార్టిసిపేట్స్ అండ్ కాంట్రిబ్యూట్స్ ఇన్ స్కూల్ అదే ఎస్ఎంసీ అండ్ అదర్ మీటింగ్స్లో ఎలా పాల్గొంటున్నాం టేక్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆర్గనైజింగ్ స్కూల్ ఫంక్షన్స్ ఎలా మనం తీసుకోవడంలో మనం ఆ స్కూల్ ఫంక్షన్స్ బాగా జరగడం కోసం ప్రోగ్రామ్స్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ కావచ్చు ఏమైనా మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటున్నాం కోఆపరేషన్ ఆర్గనైజింగ్ స్కూల్ యాక్టివిటీస్ని వాటిని ఎలా కోఆపరేట్ చేస్తున్నాం మిడ్ డే మీల్స్ కావచ్చు హెల్త్ అండ్ హైజీన్ కావచ్చు విద్యార్థులకు సంబంధించి ఏదైనా కావచ్చు ఎలా మనం దాంట్లో ఉన్నామనే దానికి సంబంధించి ఇవ్వాలి ఆ తర్వాత టీచర్ యాక్టివిటీస్కి సంబంధించి కూడా ఇక్కడ యాటిట్యూడ్కి సంబంధించి సారీ టీచర్ అటెండెన్స్కి సంబంధించి కూడా చివరిలో ఉంది రెగ్యులారిటీ అండ్ పంక్చువాలిటీకి సంబంధించి అటెండ్ స్కూల్ రెగ్యులర్లీ స్కూల్కి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నామా దానికి సంబంధించి రేటింగ్ అరైవ్స్ అంటే స్కూల్కి ఇన్ టైంలో వచ్చి ఇంకా ఖచ్చితంగా టైంను ఉపయోగించుకుంటున్నామా అనే దానికి సంబంధించి ఇక్కడ దానికి సంబంధించి రేటింగ్ ఇవ్వాలి అబ్జర్వేషన్స్ ఉంటే ఏమైనా రావాలి ఆ తర్వాత నెక్స్ట్ బటన్ నొక్కితే ఈ విధంగా ఒకటి కనిపిస్తుందంటే ఇక్కడ టీచర్ తన యొక్క అసెస్మెంట్ అండ్ ఫీడ్బ్యాక్ సంబంధించి ఏవైనా సెల్ఫ్ అసెస్మెంట్ ఇప్పుడు చేసుకున్నాం ఏవైనా హైలైటింగ్ పాయింట్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా సాటిస్ఫై కావాలా అంటే ఇంకా ఏమైనా నేను కావాలనుకుంటున్నాను అనే దానికి సంబంధించి కానీ ఇంకా ఇంప్రూవ్ కావాలనుకుంటున్నారు దానికి సంబంధించి కానీ ఇక్కడ మీరు వీలైతే రాయొచ్చు ఇది ఎవరు టీచర్ రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఒకే స్కూల్లో ఇద్దరు ముగ్గురు టీచర్లు ఉన్నప్పుడు హెడ్ మాస్టర్ ఇక్కడ నెక్స్ట్ కొద్దిగా నెక్స్ట్ కొడితే హెడ్ మాస్టర్ వస్తారు ఒకే టీచర్ ఉన్నప్పుడు రెండు చోట్ల రాయాల్సి ఉంటుంది ఇక్కడ హెడ్ మాస్టర్ ఏం చేస్తారంటే తన స్కూల్కి సంబంధించి తన రిపోర్ట్ తన టీచర్స్కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్కి సంబంధించి తను ఏవైనా ఉంటే కూడా దానికి సంబంధించినటువంటి పాయింట్స్ రాయొచ్చు స్కూల్కి సంబంధించి ఆ తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ నొక్కితే ఈ విధంగా సబ్మిట్ అండ్ యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని వస్తుందని ఈ విధంగా ఈ ఫామ్ని ఫిల్ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా కర్వి ఫర్ లేటెస్ట్ అప్డేట్